బీరకాయ రొయ్యలు కూర మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా బీరకాయ రొయ్యల కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రొయ్యలు 1/2 కిలో బీరకాయ ముక్కలు 1 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 3 తరిగిన టమాటో 1 ఉప్పు తగినంత జీలకర్ర పొడి 1 టీస్పూన్ గరం మసాలా 1 టీస్పూన్ పసుపు చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా రావు గారు స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నూనె సో బీరకాయ సో ఉడికించారా మామూలుగా లేదు ఫ్రెష్ బీరకాయ తొందరగా అయిపోతుంది కాబట్టి సో పోపు దినుసులు ఫస్ట్ సో ఉల్లిపాయలు కొంచెం salt వేసుకుందాం ఓకే సో ఈ పైల్ కూడా వేయిపే అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కొంచెం దీనికి టమాటోలుని పచ్చిమిరపకాయలు కూడా చాలా సన్నగా తరగాలి టమాటో అండ్ పచ్చిమిరపకాయలు అవునండి కొంచెం పచ్చిమిరపకాయలు అంటే మనక తింటున్నప్పుడు తీసిపారేకు మధ్య మధ్యలో తగలాలి అనిస్తా ఓకే పెద్ద పీసెస్ అయితే తీసి పక్కన పెట్టేస్తాం అవును ఇప్పుడు బీరకాయ వేసుకుందాం కొంచెం నీళ్లు పోయండి కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం మగ్గనండి అంటే మూత పడితే త్వరగా అయిపోతుంది అన్నమాట ఓకే తేస్ మరి కాసేపు మగ్గనిద్దామా ఓకే తే ఇప్పుడు మీకోసం మరొక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా బట్టలు ఐరన్ చేసుకునేటప్పుడు ఆ ఐరన్ బాక్స్ అడుగు భాగంలో కాస్త పర్ఫ్యూమ్ స్ప్రే చేసి ఆ తర్వాత కనుక ఐరన్ చేసుకున్నట్లయితే బట్టలు బాగా సువాసన భరితంగా ఉంటాయి చిట్కా చూసారు కదా త్వరగా గారు మగ్గిపోయినట్టుంది ఇప్పుడు రొయ్యలు వేస్తారా ఇప్పుడు రొయ్యలు వేస్తా చూడండి కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం తక్కువ వేసుకుందాం సాల్ట్ సో ఎందుకంటే మనకి ఆ రొయ్యల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకున్నాం కొంచెం ధనియాల పౌడర్ సో కలుపుకుందాం ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా టమాటో కొంచెం టమాటోస్ టమాటో కూడా ఇంత సన్నగానే చాప్ చేసుకోవాలా తీసేయకూడదనా లేకపోతే తింటున్నప్పుడు చూడడానికి బాగుంటుంది కదండి చాప్ చేస్తే త్వరగా కూడా మిక్స్ అవుతుంది కదా మీకు కొంచెం ఎంత కలర్ఫుల్గా ఉన్నది
అంటే కొందరు రెండు రకాల పర్పస్ తో ఉంటారు. కొందరు ఏంటంటే మనకి తినేటప్పుడు ఆ మధ్యలో టేస్ట్ కూడా టమాటో టేస్ట్ కూడా యాడ్ అవ్వాలి అని కొందరు. ఇంకొందరు ఏంటంటే కొంచెం పెద్ద పీసెస్ లైక్ నేను అనేది మరి ఇంతే కాదు చిన్న చిన్నవైనా సరే ఆ గ్రేవీ ఆ గుజ్జు వస్తే చాలు మిగతాది అవసరం లేదు సో తినేటప్పుడు పక్కనైనా తీసి పారేస్తారులే అన్న ఉద్దేశంతో అలా వేస్తుంటారు. అందుకని నేను రెండు రకాలుగా అడిగాను అన్నమాట. సో తినేటప్పుడు నార్మల్ గా చిన్న అన్ని ఒకే సైజ్ ఉంటే ఇప్పుడు ప్రాన్స్ కూడా చిన్నయి మీరు బీరకాయ కూడా చిన్నయి ఉల్లిపాయలు అన్ని గుజ్జుగా బాగుంటే మీకు అన్ని తగులుతాయి తినేటప్పుడు అన్ని వచ్చేస్తాయి కాబట్టి అలా కొంచెం మగ్గాలండి. ఓకే కసేపు మగ్గితే ఇంకా అయిపోతున్నాడు అయిపోయిందన్నమాట. ఓకే అయితే మరి కసేపు మగ్గనిద్దాం. షవర్ మోస్ట్ రెడీ అండి. ఆల్మోస్ట్ రెడీ. స్పూన్ ఇచ్చేయండి. సో బీరకాయ రొయ్యల కూర రెడీ. థాంక్యూ. బాగుంది కలర్ఫుల్ గా బీరకాయ రొయ్యల కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బీరకాయ రొయ్యల కూర తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు తరిగిన ఉల్లిపాయ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత రొయ్యలు జీలకర్ర పొడి గరం మసాలా టమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ రొయ్యల కూర రెడీ.